కాంగ్రెస్ సర్కారు దిక్కు ఇటు బెల్ట్ షాపులు మొత్తం పురాగా మూసేయాలి లేకపోతే మంచి మర్యాద ఉండదు బెల్ట్ షాపులు నడిచేదానికి వీలే లేదని గట్టిగానే చెప్తుంది కానీ ఈ నడిగడరోకు మరి కళ్ళు దుకాణాలు సురవుతున్నాయి అట కదా మరి దాని మీద కూడా నజరయ్యురు సారు కల్తీ కళ్ళు దుకాణాలు మళ్ళీ అప్పుడే తెరిచిరట తెరిచి నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు అన్న టెండర్లా మరి ఎట్ట మాట్లాడుకుందాం ఏందనే కాడ కూడా పంచాయతీలు పెట్టుకురట ఇక సీదా మంత్రి నియోజకవర్గంలో గట్ట జరిగితే ఎట్లా అని చెప్పానే ఓ దిక్కు అనుకొస్తున్నారు మరి ఎట్ట సంగతి ఇంకా జర నజరే మరి కల్తీ కళ్ళు అంటే కూడా మంచిది కాదు కాదు బెల్ట్ దుగ్గునాలు పోతే బానే ఉంటుంది కానీ కల్తి దుగ్గునాలు అనుకో ఇంకా పెద్ద కథ ఉంటుంది మరి కాంగ్రెస్ పార్టీలో జరం అంత నజరేయాలి ముఖ్యమంత్రి సారు చూసుకోరు జర నడిగడకాయ గద్వాల నియోజకవర్గంలో కళ్ళు రాజ్యమేళ్తున్నది కల్తి కళ్ళు కళ్ళు పంచాయతీ రాజకీయ రగడకు దారి తీస్తున్నది లైసెన్స్ లేకుండా కొత్త దుకాణాలు ఏర్పాటు చేస్తుడుతో స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక జర అన్ని రోజులకే కళ్ళు సొసైటీలతో ఇక అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఆయా సొసైటీ ల లైసెన్సులు జారీ చేసింది గప్పటి నుంచె ఇప్పటిదాకా సొసైటీలతోనే నియోజకవర్గాల కళ్ళు అమ్మకంజి ఎత్తున్నారు గీ ముచ్చేట్లనే రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడు జోగులాంబ గద్వాల జిల్లాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు స్థానాలను నిలుపుకున్నది అనధికారంగా కళ్ళు దుకాణాలను సదరు నేతలు ప్రోత్సహిస్తున్నారనే విమర్శలతోని అధికార ప్రతిపక్షాల నడుమ రాజకీయ చిచ్చు రేపుతున్నందుల్లా ఇటీవలగా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినంకట మొదటి సమీక్ష సమావేశాన్ని జూపల్లి కృష్ణారావు నిర్వహించింది చేసిండ్రు యగ్ ఈ సమీక్షలు జడ్పి చైర్పర్సన్ కళ్ళు విక్రయాల మీద తీసుకెళ్లిండ్రు యగ్ ఈ శాఖ ద్వారా నిర్దేశించిన జరిమానా మొత్తం చెల్లించిన అంకట్నే గివిట్ ని పునరుద్ధరించినమని అధికారులు బదిలిచ్చిండ్రు ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా నియోజకవర్గ వ్యాప్తంగా కోత కళ్ళు దుకాణాలు ఏర్పాటు అవ్వడుతోని ఇప్పుడు నడిగడ్డల చర్చనీయంగా మారిందుల్లా గీ రకంగా కాకుండా అనాధికారంగా కళ్ళు దుకాణాలు రాజ్యం వెళ్తున్నాయి యగ్ ఇప్పుడు గవ్వే కల్తీ కళ్ళు దుకాణాలు గద్వాలల కాసుల వర్షం కురిపిస్తున్నాయి గద్వాల్ నియోజకవర్గంలో ఉన్న వివిధ ఊర్లలో ఎసొంటి అనుమతులు లేకుండా కళ్ళు దుకాణాలు ఇష్టానుసారంగా ఏడవడితగాడ ఎలిసిన ఇల్లా గత బీఆర్ఎస్ సర్కారు హయాంలా నియోజకవర్గంలో కళ్ళు దుకాణాలను విచ్చలవిడిగా ఉన్నా ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఏర్పడుతోని ఈ పార్టీకి చెందిన ఒక నాయకుడు గాళ్లకు పోటీగా మళ్ళొక దుకాణం ఏర్పాటు చేసి జనాలను నిలువు దోపిడి చేస్తున్నారని ఎస్వంటి అనుమతులు లేకపోయినప్పటికీ పట్టించుకోవాల్సిన శాఖ అధికారులు నేతలు ఇక ఇచ్చే మామూలు కకృతి పడి కళ్ళు దుకాణాలు మా శాఖకు ఎస్వంటి సంబంధం లేవన్నట్లు వ్యవహరిస్తున్నారని ఈ ముచ్చట మీద జనాలు మాస్తుగా గరమవుతున్నారు